हाय फ्रेंड्स वीडियो लो मेरे गूगल लो मी नेम ने टाइप चेसर फॉर एग्जांपल क्रोम लो के लिए एदैना मी नेम ने टाइप चेसर अप्पुड मी फोटो वच्चेटट्टु एला सेट चेसुकोवाली आ क्रोम लो आ गूगल लो एला अपलोड चेयाली एंटी अनेदी क्लारिटी एक्सप्लेन चेस्तानु सो इक एलांटि आलस्यं चेयकुंडा डायरेक्ट वीडियो लोकि अयिते वेल्लिपोदाम सो फर्स्ट आफ् आल क्रोम लो के वेल्लंडि क्रोम लो के वेल्लाक ब्लागर अनेदी टाइप चेयंडि ब्लागर BLOGGER అన్నమాట సో బ్లాగర్ అని అయితే టైప్ చేయండి టైప్ చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట బ్లాగర్ అనేది ఇది గూగుల్ కి సంబంధించిన వెబ్సైట్ అన్నమాట అంటే ఈ బ్లాగర్ త్రూ డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని దీంట్లో మీ ఇమేజెస్ అప్లోడ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్ గా అది గూగుల్ లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఎందుకంటే ఇది గూగుల్ కి సంబంధించిన వెబ్సైట్ ఇప్పుడు యూట్యూబ్ అనేది గూగుల్ వాళ్ళది గూగుల్ కంపెనీ వాళ్ళది అట్ ది సేమ్ టైం ఈ బ్లాగర్ అనేది కూడా యూట్యూబ్ కంపెనీకి చెందిన ఒక అన్నమాట ఒకటి మనీ ఎర్న్ చేసే ప్లాట్ఫామ్ అన్నమాట యూట్యూబ్ ద్వారా చాలామంది డబ్బులు సంపాదిస్తారు కదా ఈ బ్లాగర్ త్రూ కూడా సంపాదించవచ్చు బట్ దేనికైనా కొంచెం ఓపిక ఉండాలి సో మీరు ఒకవేళ డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్లో చూడండి బ్లాగర్ త్రూ బట్ మన టాపిక్ అనేది అది కాదు సో గూగుల్లో ఎలా ఫొటోస్ని అప్లోడ్ చేసి మన ఫొటోస్ సెర్చ్ చేస్తే ఎలా రావాలి అనేది అయితే చూపిస్తాను కాబట్టి సో దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ సో ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీ మెయిల్స్ అన్నీ కూడా లోడ్ అవుతాయి సో మీరు ఏదైతే మెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఏదైతే మెయిల్ మీద అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ మెయిల్ అయితే ఇచ్చేసేయండి సో నేనైతే నా ఒక మెయిల్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసాక మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాతకి ఇక్కడ టైటిల్ అని ఉంది కదా సో పైకి అయితే స్క్రోల్ చేయండి టైటిల్ అని ఉంది కదా ఇక్కడ మీ నేమ్ ఏదైతే మీరు ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన నేమ్ మాత్రమే ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ సో నేనైతే సురేష్ నీలగిరి గిరి సో సురేష్ నీలగిరి అనేది ఇచ్చేసాను మీరు కూడా ఏదైతే మీ నేమ్ గూగుల్లో సెర్చ్ చేస్తే రావాలో లేదంటే క్రోమ్లో సెర్చ్ చేస్తే రావాలో ఇమేజెస్ ప్లేస్లో అది మాత్రమే ఇవ్వండి ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మళ్ళీ ఇళ్ళాక ఏదైతే నేమ్ ఇచ్చారో అదైతే ఇచ్చేసేయండి సో సురేష్ నీలగిరి సో గ్యాప్స్ అయితే ఉండొద్దు ఇక్కడ మాత్రం సెకండ్ దాంట్లో మాత్రం గ్యాప్స్ అయితే ఉండకూడదు అండ్ ఆ తర్వాతకి ఇక్కడ ఏంటంటే ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది ఐ మీన్ ఈ నేమ్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు సో మీరు వేరేది పెట్టుకోవాలన్నమాట పక్కన ఏదో ఒకటి పెట్టేసుకోండి అట్ ది రేట్ లేదంటే 1 2 3 అట్లా ఏదో ఒకటి పెట్టేసుకోండి నేను అట్ ది రేట్ 2 3 2 అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక సో ఇది కూడా అవైలబిలిటీలో లేదన్నమాట సో ఇట్లా ఏదో ఒక నెంబర్ని అయితే క్లిక్ చేస్తూ వెళ్ళండి అవైలబిలిటీలో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ అట్ ద రేట్ అనేది పెట్టుకోకండి మీరు సో నేను మిస్టేక్లో టైప్ చేశాను అట్ ద రేట్ పెట్టుకుంటే అది తీసుకోవట్లేదు సో అట్ ద రేట్ అయితే పెట్టలేదు ఆ తర్వాతకి పక్కన ఏదో ఒక టైప్ చేశాక ఈ యూజర్ నేమ్ అనేది అవైలబిలిటీలో ఉంది సో అట్లా అడ్రస్ అనేది అవైలబిలిటీలో ఉండాలి ఇప్పుడు ఈ నేమ్ అనేది ఆల్రెడీ పెట్టుకున్నారనమాట సురేష్ నీలగిరి అనేది సో ఒకసారి ఎవరైనా పెట్టుకుంటే మనకి ఇవ్వదు అనమాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ ఉంటుంది అది ఒక్కరికి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది ఒకటే పేరు మీద ఇద్దరికి యూజర్ నేమ్ అనేది ఇన్స్టాగ్రామ్ ఇవ్వదు అలాగే ఇది కూడా ఏదైనా ఒక్క నేమ్ మీద మాత్రమే ఇస్తుంది సో ఒక్కరికి ఒకే నేమ్ మీద 2 అకౌంట్స్ అయితే ఇవ్వదు సో అందుకు ఏదో ఒక టైప్ చేశాక నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది అది యూజర్ నేమ్ అవైలబిలిటీలో ఉంటుంది ఆ తర్వాతకి డిస్ప్లే నేమ్ ఇలాక ఏదైతే ఇచ్చారో అది మాత్రమే ఇవ్వండి సో నేనైతే సురేష్ నీలగిరి అని ఇచ్చాను కాబట్టి సో అది మాత్రమే ఇస్తున్నాను అండ్ ఆ తర్వాతకి ఇక్కడ ఫినిష్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏంటంటే మీకు బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయింది అంటే గూగుల్కి సంబంధించిన ఒక వెబ్సైట్లో మీరు ఇప్పుడు ఒక సొంత వెబ్సైట్ని క్రియేట్ చేసుకున్నారనమాట అండ్ ఆ తర్వాతకి ఇక్కడ న్యూ పోస్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి న్యూ పోస్ట్ అయితే క్రియేట్ చేయాలి ఇక్కడ టైటిల్ ఏమి ఇస్తారంటే సేమ్ ఇలాగ ఏదైతే నేమ్ ఇచ్చారో అది మాత్రమే ఇవ్వండి సో నేనైతే నా నేమ్ని అయితే ఇచ్చేస్తున్నాను సురేష్ నీలగిరి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీ నేమ్ ఇట్లా సురేష్ నీలగిరి మీద లేవనుకోండి అప్పుడు మీరు సురేష్ నీలగిరి ఇవ్వండి సురేష్ అని ఇచ్చారనుకోండి సో ఆల్రెడీ సురేష్లు చాలామంది ఉంటారు కాబట్టి మీది అక్కడ రావడానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది సో కొంచెం డిఫరెంట్గా గూగుల్లో తక్కువ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోండి మీ పేరు పక్కన ఇంటి పేరు లేదంటే స్మార్ట్ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి సో దట్ ఏంటంటే మీది ఎక్కువగా ఫాస్ట్గా ర్యాంక్ అయ్యి ఫస్ట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో యూనిక్ నేమ్ని అయితే పెట్టేసుకోండి అని అయితే సజెషన్ అయితే ఇస్తున్నాను ఫాస్ట్గా ర్యాంక్ అవ్వడానికి అండ్ ఆ తర్వాతకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ని అనేది మీరు ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా 3 డాట్స్ మీద క్లిక్ చేయండి కింద మనకి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏంటంటే ఇప్పుడు మనకి PCలో స్క్రీన్ ఎట్లయితే వస్తుందో అట్లయితే వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మీరు ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేసుకోవాలి సో నేను అందుకు డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేశాను ఆన్ చేశాక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఒక్క నిమిషం మీకు జూమ్ అయితే చేయిస్తాను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి
सो इक जूम चसा इक थ्री डाट्स कदा सो ऐक्चुअल दिन क्ली इला मन कोई आपशन अस्टाई अंड मन की इमेज आपशन अंटदी जूम अवटा इक इमेज आपशन कनमीद क्लीस्ता सो दीद क्लीस क्लीसा इक फोटोस कदा दाने क्ली क्लीसा मन की ग्यारी सो ग्यारी इक मोबाइल आर कंप्यूटर अड़को मन मोबाइल काबटे मोबाइल ग्यारी सेलैक्टा सो फ्रेंड्स ना मोबाइल ये इमेजेस सो मेरते इकड़कते इमेज वस्तर अड्डा इकड़क इमेज वस्तु सो इमेज वाक सो कटे इमेज वस्तु इकड़ते वस्तु फ्रेंड्स इमेज इकड़ वस्तु सो दिन किंदर मल्ल पेरते इच्छे इच्छेसा इक लेबल्स कदा फ्रेंड्स इकड़ लेबल्स कदा दिनमीद क्ली मल्ल पेर पे सुरेश नीलगिरी का बट्टी सुरेश नीलगिरी टाइप चेयर आ तरवा की कामा इच्छी नीलगिरी सुरेश आ तरवा की स्मार्ट नीलगिरी सुरेश इला समथिंग डिफरेंट डिफरेंट इच्छे इच्छेसा इक पब्लिश अने बटन क्ली क्लीयेंटे इपू सैट क्रियेटो आ सवं वसैटी फोटो अड्डा का बट्टी गूगल मे बी पर्सन क्रियेटा इतनी मैं वे सैटने सो इतनी पेर को अतन वे सैट चूचाली अतन फावर्स को इमेज अं ब्ला चूंट सो मे इमेज अड़कते वस्तु रावे टाइम पड़ता है 3 to 4 days అయితే పడుతది ఆ తర్వాత వస్తది సో ఇట్లా మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు మీ ఇమేజెస్ గూగుల్లో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ అండ్ జై హింద్.